అంటే మీ నాన్నగారు పుట్టారు లేదా? ఈయన పుట్టుకున్నాడు అవునా కదా? ఎందుకంటే ఆయన చెప్పిన పద్యాలు ఇప్పటికీ లోపల ఉండిపోయి ఆయన అప్పలసయ్య గారని అసలు వ్యాకరణం కానీ లేదు టెన్త్ నేర్చుకున్నాను ఆ తర్వాత ఏమి పుట్టుదే ఇలా స్టోరీ రాస్తున్నాడు ఎవరు కూర్చున్నాం రాసుకోవడమే గైడ్ గైడ్ ఉండేది కాదు ఫైవ్ పండిట్స్ గైడ్ ఆల్ పండిట్స్ ఇదో ఆ రోజుల్లో చదువుకున్నది మాకు తెలియదు కథ తెలివి మీద రాస్తున్నాడు ఏదో ఆయన పద్యం మామూలు చెప్పాడు ఫస్ట్ ఇంప్రెషన్ అది శ్రీరత్నమా అంటే సత్యభామ నీవేళ కడక లేచితివి నీవెందుకు లేచావు లే మానం నీ వద్దు నీవెందుకు యుద్ధానికి అందా తెలుసు బ్యాక్గ్రౌండ్ తెలియలేము చెప్తుంటే ఇప్పుడు గురించి ఇప్పుడు 71 ఇప్పుడు ఎన్నాన గురించి 60 ఏళ్ళ ఉప్పు కబ్బురం మళ్ళా నేను కొన్ని అలా కొన్ని అలా పట్టి ఉండిపోయాయి. సో అందుకని ఒక భాష యొక్క గొప్పతనం రేపు 29 మీ అందరూ చూపించాలా అది గుర్తుపెట్టుకోండి. కలుద్దాం.